సూర్యాపేట జిల్లా కోదాడలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నెమ్మది భాస్కర్ కేక్ కట్ చేసి పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అలాగే మన ప్రభు అయిన యేసు సిల్వ వేసినప్పుడు 7 వాక్యాలు చెప్పుకున్నారు. వారి యొక్క ఆదేశానుసారం మీరు కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పండుగలు జరుపుకోవాలని కోరుకుంటూ, ఏ మతమైనా మనం ఒకే రకంగా దయా కరుణ జాలి అనే దాంతో మనందరం కలిసిమెలిసి ఉండాలని ఇలాంటి అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు. పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ట్రస్ట్ అధ్యక్షులు నెమ్మది భాస్కర్ గారికి, కోలాడ ఎంపీపీ కవితారెడ్డి గారు, అంటే కవితారెడ్డి గారు అంటే అందరికి తెలిసినా పోవచ్చు, చంద్రారెడ్డి గారి పేరు చెప్తే చంద్రారెడ్డి గారి కోలన. అలాగే మరి మిత్రులు కేఎల్ఎన్ ప్రసాద్, మరి తిరుపతయ్య ప్రకాష్ బాబు గారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పెద్దలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల గురించి ఆలోచించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వాళ్ళు వాళ్ళిద్దరే. అంతకుముందు ఎవరన్నా పరిపాలన చేయొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి. పేదలకు వస్త్రదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక చారిటీ ప్రోగ్రాంగా కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు, అనాథలకు, వృద్ధులకు, ఎటువంటి ఆధారం లేని వారికి, బస్టాండ్లలో కొట్లలో అడుక్కునే వారికి ఈ యొక్క వారిని చేరదీసి క్రిస్మస్ సందేశాన్ని వారికి తెలియజేసి, క్రిస్మస్ కేక్ వారి ద్వారా కట్ చేయించి, వారికి నూతన వస్త్రాలు ఇచ్చి, వారిని చేరదీసే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వారి యొక్క మేము పిలవగానే వారు మిమ్మల్ని ఆదరించి, మిమ్మల్ని వారి యొక్క ప్రోగ్రామ్ టైం ఇచ్చి, మరింత సమయం వరకు వారు మాతో ఉండి ఇటువంటి పేదలకు చేసే సహాయాన్ని వారు కూడా తెలుసుకొని, వారు ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వారు కూడా ఆశిస్తూ, ఈ యొక్క కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ను వారందరూ ఇంకా ముందుకు సాగిపోవాలని వారి యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తూ, ఇటువంటి పేద ప్రజలకు ఇటువంటి ఎటువంటి సహాయంకైనా మేము చేయడానికి ముందుండి, వారి వెల్త్ పరంగా కానీ ఇంకా ఏమైనా అవసరం ఉంటే కూడా వారిని సంబంధిత అధికారుల దగ్గరికి కూడా మేము వెళ్ళి వారితో మాట్లాడి, వారి పక్షంగా మేము ఉండి వారికి కావాల్సినటువంటి సహాయాన్ని సహకారాన్ని కూడా అందించడానికి మాకు కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ అందుబాటులో ఉంటుందని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా ప్రతినిధులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.